ప్రకాశం జిల్లా దర్శి రీజియన్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోసిస్ వారు నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు దర్శిలోని పొదలి రోడ్డులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్న క్రైస్తవ సోదరులకు దైవజనులకు మేము ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ కూడా రాజకీయంతో సంబంధం లేకుండా నిరంతరం మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం మా పాప కోరిక మేరకు దర్శిలోని నూతన నివాసంలో క్రిస్మస్ వేడుకలు చేసుకోబోతున్నామని తెలిపారు. అంతరం బూచేపల్లి వెంకయ్యమ్మ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి రీజియన్ పాస్టర్లు ఘనంగా సత్కరించి ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి సమావేశం వహించిన మా సోదరులు దేవప్రసాద్ గారికి, వేద మీద నిర్వహించిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్య గారికి, అదేవిధంగా మన పాస్టర్ శాంసింగ్ గారికి, మిగిలిన మన దర్శి కాన్స్టెన్సీ పాస్టర్ అందరికి, ఇక్కడ చేసిన దేవజీవులకి పాస్టర్ అందరికి, మా మహిళ కార్యక్రమ నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఎప్పుడు మేము ప్రతిసారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి గత సుమారు 20 సంవత్సరాల నుంచి అమ్మగారి నాన్నగారు కానీ బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టాము. ముఖ్యంగా దాంట్లో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వచ్చిన కాడి నుంచి అంతకుముందు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా అందరికీ చర్చలకి మాకు రాయడానికి, ఏమైనా పేదవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి మ్యారేజ్లు కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థలు కానీ చారిటబుల్ ట్రస్ట్లో ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. అటువంటి మంచి మనసుని మీరు గుడ్డెల్లో పెట్టుకొని బూచేపల్లి కుటుంబాన్ని గుడ్డెల్లో పెట్టుకొని ప్రేమగా పూజించిన చాలా ధన్యవాదాలు. మాకు కూడా బూచేపల్లి కుటుంబానికి క్రైస్తవులన్నా పాస్టులన్నా ఎక్కువ ప్రేమ. మేము మిమ్మల్ని అందరినీ గుడ్డెల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటామని మనస్ఫూర్తి. అదేవిధంగా ఇన్నాక దేవప్రసాద్ అన్న చెప్తాం, ఎలక్షన్లకి టైంలో మేము సహాయం చేశామని చెప్పి ఆ టైంలో కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా ఈ బూచేపల్లి కుటుంబం పాస్టులకు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అంతకుముందు ఓన్లీ ఒక పాస్టర్కి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పాస్టర్ అమ్మ కూడా సరీ సమేతంగా కలిసి ఫ్యామిలీ మొత్తం ఇవ్వడం, నేను అమ్మ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇవన్నీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రవేశపెట్టినవన్నీ కూడా కొనసాగిస్తూ ముఖ్యంగా మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం మా కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదే ఈ క్రైస్తవ మంత్లో ఈ యేసు పుట్టినరోజు సందర్భంగా ఓన్లీ ఇక్కడ కాకుండా ప్రపంచ దేశాలు అందరూ ఎక్కువ సెలబ్రేషన్ చేసుకునే పండుగ ఏదంటే ఒక క్రిస్మస్ అని చెప్పి ఈ దైవ వారికి శాంతి మార్గం చూపించే ఏసయ్య పండుగ మేము చేసుకోవడం సుమారుగా ప్రతి మండలంలో చేసుకుంటా ఉన్నాం. ఇటువంటి సెలబ్రేషన్లో పనులు నిజంగా సంతోషం ఉంది. మన చైనా నుంచి నిన్న రాత్రి వచ్చాము. మా పాప ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డాడీ మన ఇంట్లో క్రైస్తవ సెలబ్రేషన్ చేసుకున్నాం, క్రిస్టియన్ పండుగ చేసుకున్నాం, డిసెంబర్ నుంచి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా మిగిలిన అందరూ కమ్యూనిటీలు అందరినీ మా కమ్యూనిటీలో క్రిస్టియన్ సేవలు లేకపోయినా కూడా అందరి అన్ని
క్యాస్టో ఉన్నా కంపల్సరీగా సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే, అందరికి వెళ్ళవలసిందే, జాకెట్ పంచాల్సిందే, కేక్ కట్ చేయాలని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే క్రైస్తవులను అంత ఆదరించుకున్నాం. క్రైస్తవ పండుగ మేమందరం కలిసిమెలిసి క్రైస్తవులు కూడా మేము కూడా క్రైస్తవులుగా భావించి అందరూ సెలబ్రేషన్ చేసుకున్నాం. నిజంగా సంతోషం ఉంది. దేవదేవుడు మా ముందు ఉండేసి మా కుటుంబానికి ఈ ప్రపంచ దేశం నడిపించే ఆ మహానుభావుడు దేవదేవుడు ఇప్పుడు శాంతి కలిగించేసి ఈ ప్రపంచ దేశాన్ని కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా జగన్మోహన్ గారు ఏదో తన చేతనైన వరకు జగన్మోహన్ గారు రక్షిస్తారన్న గతంలో ఎప్పుడు లేదు కదా. అందరికీ పాస్టర్ గౌరవించి గౌరవ పెట్టినట్టు కూడా నిజంగా జగన్మోహన్ గారిని తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మీరందరూ ఇటువంటి సెలబ్రేషన్ బాగా చేసుకొని మా అంతా బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఈ ప్రపంచ దేశం అంతా బాగుండాలని చెప్పి ఆ యేసు దీవుని ఇప్పుడు మనం ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అనుభవించి ఆహ్వానించినట్టు కూడా మరి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.